ఇంకా డీపర్ కరెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మారుతి లాంటి కంపెనీస్ 33% సేల్స్ డ్రాప్ అంటుంటే మార్కెట్ అలాగే చూస్తూ కూర్చోదు కదా. సో దేర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ది ఎకానమీ అనేది మార్కెట్స్ ఎప్పుడో డిస్కౌంట్ చేశాయి. ఇది ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ అనేది కొనసాగుతుంది. సో ఇందాక అనుకున్నట్లుగా ఏదైనా ఎర్నింగ్స్ రికవరీ లాంటివి వస్తే తప్ప మార్కెట్స్ పెరగడానికి మనకు ఛాన్సెస్ కనపడటం లేదు. అండ్ ఆటోమొబైల్ సేల్స్ తగ్గడానికి ఎకానమీకి ఏంటి సంబంధం అంటే మేబీ ఫస్ట్ సిగ్నల్స్ ఆటో సేల్స్ నుంచే వస్తాయి మనకి ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా. ఈసారి అఫ్ కోర్స్ కొంచెం డిఫరెంట్ సినారియో మనకు కనిపిస్తుంది. ఆటోమొబైల్ సేల్స్ ఎందుకు తగ్గుతున్నాయంటే దేర్ ఇస్ సీరియస్ డిస్రప్షన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే ఇప్పుడున్న కార్లు పెట్రోల్ డీజిల్ వెరైటీస్కి రీసేల్ వాల్యూస్ ఉండవని, వీటికి మార్కెట్లో తర్వాత వాల్యూ ఉండదు అనే ఒక భావనతో చాలామంది పోస్ట్పోన్ చేసుకుంటున్నారు తమ పర్చేస్ డెసిషన్స్ని. అలాగే యంగర్ జనరేషన్ ఇప్పుడు నో మోర్ ఫర్ దెమ్ కార్ ఈజ్ అన్ ఆస్పిరేషన్. సో వాళ్ళకి ఓలాలు ఊబర్లు ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు కారు కొనుక్కొని మాత్రమే తిరగాలి అనే ఒక ఇప్పుడున్న ఈ అర్బన్ ఏరియాస్లో మనం చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్స్లో ఎవరికి కూడా కారు కొనుక్కొని తిరగాలి అన్నంత సరదా ఎవరికి పుట్టడం లేదు. సో అందరూ మెట్రో రైల్స్కి వెళ్తున్నారు, లేకపోతే ఓలా ఊబర్ తప్పనిసరి పరిస్థితులు అవి తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆటో సేల్స్ తగ్గడానికి కారణాలు. సో అండ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ని పుష్ చేస్తూ ఉండడం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఆటో సేల్స్ కమింగ్ డౌన్. సో ఇవన్నీ కారణాలు. సో ఆటో సేల్స్ ఒక్కటే మనం బారోమీటర్గా తీసుకోవాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు. మేబీ అదర్ సిగ్నల్స్ లైక్ ఇందాక అనుకున్నట్లుగా ఎర్నింగ్స్ రికవరీ. సో ఎర్నింగ్స్ రికవరీ వచ్చినప్పుడే మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్గా